లోకల్ అధ్యక్షులు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు అధిష్టానం. ఏది తీసుకోవాలన్నా అధిష్టానంతో చెప్పినాయి. అలా చేసినా కూడా సోమవీరాజుని పక్కన పెట్టినప్పుడు ఈవిడికి మాత్రం ఫ్రీ స్వేచ్ఛ ఎందుకు ఇస్తారు? అదే కదా, పొత్తైనా ఎత్తైనా ఇవన్నీ వాళ్ళు నిర్ణయం చేసుకోవాల్సిందే, దానికి అనుగుణంగా పార్టీ నడపాల్సిందే గానీ కుదరదు. ఈవిడికి ఈవిడ తెలివిగా చేసుకోగలిగితే ఒక టీమును తయారు చేసుకోగలగాలి. ఏది కాంగ్రెస్ నుంచి తెచ్చుకుని అలాగే తెలుగుదేశం నుండి తెచ్చుకుని అది సొంతగా ఈవిడికి బలం పెరగాలి. అప్పుడు పార్టీ ఈ మాట ఎంటది, ఎందుకు జీరోగా ఉన్న దానిలో ఒక బలమైన నాయకురాలుగా ఎమర్జ్ అయిందని. అది చేయగలిగితే గనక ఈవిడ కింగ్ ఇక. ఈవిడ ఆ రూట్ లో సక్సెస్ అయిందంటే, ఒక బలమైన ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకోగలిగితే భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈవిడ అవుతుంది. ప్రస్తుత పరిస్థితులు ఈ మార్పులు పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహం సక్సెస్ అయినట్టే అన్నకు అనిపిస్తుందా? వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వను ఆయన చేసిన శబదం, బీజేపీ ఈయన అనుకూలంగా అడిగిన రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో, రూట్ మ్యాప్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా ఇప్పుడు దారిలోకి వచ్చేసినట్టు అనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ ఎంతవరకు చూడాలి? అప్పుడు దీంట్లో అసలు ఆయన పాత్ర ఏం కనిపించట్లేదు, జస్ట్ అభినందనలు తెలియజేయాలి. అదే, పాత్ర లేదు కానీ ఈయన పెట్టిన అప్లికేషన్ ఏదైతే ఉందో, ఈయన మన కూడా అన్నారు అన్ని పక్షాలని ఏకం చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, ఖచ్చితంగా వస్తారు అనేది, దాని దగ్గరగా ఏం లేదా అంటే అందులో ఎక్కడ ఉంది ఈవిని పెట్టడం అంటే? ఈవిని పెడతాం, చంద్రబాబుకి చంద్రబాబుతో గొడవ పడి ఆయన పెట్టారు. అంటే అందరికీ ఉమ్మడి శత్రు ఎవరంటే బీజేపీలో మొన్నటి వరకు సోమవీరాజు గారి పేరే వినిపించింది. ఆయనతో కనీసం కూర్చొని మీటింగ్ పెట్టడానికి కూడా ఆయన ఏ రోజు ఇష్టపడలేదు అని. ఆ వ్యక్తి పక్కకి వెళ్ళిపోవాలనుకున్న వారిలో ఈయన కూడా ఉన్నారనేది, ఆయన వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈయన వచ్చారు, అది జరుగుతుంది. అంటే